YSR Village Clinic. గ్రామీణ ప్రజలకు వారి సొంతూరులోనే ప్రాథమిక వైద్య చికిత్సలు పరీక్షలను అందుబాటులోకి తీసుకువస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రతి 2500 జనాభాకు ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఒక్కరూ కూడా పేదవాడు భయపడాల్సిన పని లేదు, తోడుగా ప్రభుత్వం ఉంటుంది. దీనివల్ల చిన్న చిన్న జబ్బులకు పిహెచ్సికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం డిసెంబర్ లోగా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన 7112 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించనుంది. ఇప్పటికే 2920 క్లినిక్లలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నారు. 54 రకాలకు సంబంధించిన మందులు కూడా అదే విలేజ్ క్లినిక్ లో అక్కడే అందుబాటులో ఉంటుంది. వైఎస్ఆర్ క్లినిక్ లో 12 రకాల వైద్య సేవలను అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్ ను అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే 10032 విలేజ్ క్లినిక్లలో ఏఎన్ఎంలు 24 గంటలు అందుబాటులో ఉన్నారు. హెల్త్ అసిస్టెంట్ తో పాటు ఆశా వర్కర్లు క్లినిక్ లో ఉంటారు. విలేజ్ క్లినిక్స్ ను పిహెచ్సిలు ల్యాబ్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల టెలిమెడిసిన్ వైద్య సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. ఈ విలేజ్ క్లినిక్స్ ను పూర్తిగా గ్రామ స్థాయిలోకి వార్డు స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము. మండలానికి 2 పిహెచ్సిలను అందుబాటులోకి తేవటమే కాకుండా ఒక్కో పిహెచ్సిలో ఇద్దరేసి డాక్టర్లు ఉంటారు. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్ క్లినిక్స్ కు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్యశ్రీ కార్డు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారం స్పష్టంగా ఉంటుంది. ఇప్పటికే గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ల భవనాల నిర్మాణం చేపట్టింది. దీంతో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. వాళ్లకు రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వైద్యాన్ని తీసుకొస్తా ఉన్నారు.